हेलो अंडी अंदर की नमस्ते दिस इज पवन जॉब्स अट इन तेलुगु फ्रेंड्स वीडियो अत्यंत मुख्यमैन विषय चेप्पबोतुन्नानु जाग्रत्तगा विनंडी एवरैते इंडियन एयर फोर्स कि अप्लाई चेसिनटुवंटि वाळ्ळु उन्नारो सो ओक 6 7 मंथ्स बैक अयिते मनकु ओक नोटिफिकेशन वच्चिंदि 1524 वेकेंसीस तो अट्ला मनकु नोटिफिकेशन अयिते उंडे सो दानिकि अप्लाई चेसिन वाळ्ळकि मैक्सिमम इप्पुडु अडमिट कार्ड्स अयिते वस्तुन्नायि दादापु ओक 2 मंथ्स बैक नुंचि मनकु अडमिट कार्ड्स अयिते वाळ्ळु सेंड अयिते चेस्तुन्नारु కాకపోతే ఏంటి అంటే అక్కడ మనకు చాలా రకాల యూనిట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, మనకు ఒక యూనిట్ అని లేదు, ఎన్నో రకరకాల యూనిట్స్ అయితే ఉండే. అయితే ప్రతి యూనిట్ కు సంబంధించి ఒక్కొక్క యూనిట్ అయితే దీన్ని భర్తీ అయితే చేస్తుంది అన్నమాట, అంటే సపరేట్ గా. అయితే ప్రెసెంట్ ఇప్పుడు ఏంటి అంటే చాలా మందికి అడ్మిట్ కార్డ్స్ అయితే ఇప్పుడు వస్తున్నాయి ఒక యూనిట్ కు సంబంధించి, అయితే దాని మీద సపరేట్ అడ్రస్ అయితే లేదు. వాళ్ళు ఏమని ఇస్తున్నారు అంటే ఏఎఫ్ఏ అని చెప్పేసి డైరెక్ట్ గా ఇస్తున్నారు. సో అది ఎక్కడ అని చెప్పేసి ఎవరికి అర్థమైతే లేదు. మరి అది ఎట్లా అని చెప్పేసి కామెంట్ చాలా మంది చేస్తున్నారు కాబట్టి దాని గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసా, జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో, అప్లై చేసినటువంటి పర్సన్స్ ఉన్నారో, మీరు ఒక పని చేయండి. సో ఇంతకు మించి ఇక చేయాల్సింది అయితే వేరే ఒకటి లేనే లేదు, జాగ్రత్తగా వినండి. నేను చెప్పేది మీరు అప్లై చేసినటువంటి అడ్రస్ ఏదైతే ఉంటుందో దాని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మీరు అప్లై ఏ అడ్రస్ కి అయితే పంపిస్తారో, మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీరు సెండ్ చేస్తారు కదా, అది మీరు ఏ అడ్రస్ కి అయితే పంపిస్తారో అక్కడనే మీకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అంటే మీకు అక్కడనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. లైక్ అది పూణేనే కానివ్వండి, లేకపోతే మన హైదరాబాద్ కానివ్వండి, లేకపోతే డెరాడూన్ ఎనీథింగ్ ఏదైనా కానివ్వండి, మీరు అప్లై చేసినటువంటి అడ్రస్ ఏదైతే ఉంటుందో అక్కడే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. అయితే మరి అక్కడ ఏఎఫ్ఏ అని రాసి ఉంది, అంటే మీరు ఎక్కడ అప్లై చేస్తారో నాకైతే తెలియదు కదా. సో దాన్ని మీరే గుర్తించి, సో అది ఎప్పుడు అప్లై చేసిండ్రు, దేనికి అప్లై చేసిండ్రు, ఎలా అప్లై చేసిండ్రు అని చెప్పేసి అన్ని గుర్తు తెచ్చుకొని అక్కడికి మీరు వెళ్లే ప్రయత్నం చేయండి. ఆ నోటిఫికేషన్ ఉంటుంది కదా, మీరు అప్పుడు అప్లై చేసినటువంటి నోటిఫికేషన్, దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న చూసినవా ఈ వీడియోనే అది, ఇది కావచ్చు, లేకపోతే ఇంకా తర్వాత కూడా నోటిఫికేషన్స్ కూడా వచ్చాయి అవి కూడా కావచ్చు, నేను ఖచ్చితంగా చెప్తలేను. బట్ నాకు అందినటువంటి సమాచారం మటుకు అయితే నాకు చాలా మంది అయితే పంపిస్తున్నారు కదా, అడ్మిట్ కార్డ్స్ వచ్చాయని చెప్పేసి నాకు పంపుతున్నారు వాట్సాప్ లో. అదే విధంగా ఇది ఏ నోటిఫికేషన్ అడిగే వరకు అంటే ప్రతి ఒక్కరు నాకు అప్పటి నోటిఫికేషన్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని అయితే నేను మీకు ప్రెసెంట్ అయితే ఇప్పుడు చెప్తున్నాను. సో ఆ నోటిఫికేషన్ అని చెప్పేసి, సో మీరు అంతకు మించి ఏం లేదు, మీరు ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసారంటే మీకు గుర్తొస్తుంది ఖచ్చితంగా మీరు దేనికి అప్లై చేశారు ఏంటి అని చెప్పేసి. ఆ నోటిఫికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అంటే వీడియో ఉంది కదా ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియోకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో అక్కడ మీకు అఫీషియల్ నోటిఫికేషన్ దొరుకుతుంది, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రొఫార్మా కూడా మీకు అక్కడైతే లభిస్తుంది. సో ఫ్రెండ్స్ మీరు అక్కడికి వెళ్ళేసి చూసి మీరు ఎక్కడ అప్లై చేశారు, దేనికి అప్లై చేశారు అని చెప్పేసి గుర్తు తెచ్చుకోండి. సో తద్వారా మీకు ఏ తేదీ నాడు సెలక్షన్ అయితే ఉందో ఆ తేదీ నాడు డైరెక్ట్ గా వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. అది చేయడం తప్ప మరొక మార్గం అయితే ఏం లేదు. మీ సెంటర్ ఎక్కడ అని చెప్పేసి నాకు మీరు కామెంట్ చేయడం ద్వారా దానివల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు, ఎందుకంటే మీరు దేనికి అప్లై చేస్తారో నాకైతే తెలియదు కదా. సో దాని ఉద్దేశంతో నేను మీకు ప్రజెంట్ ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ విషయాన్ని అయితే మీరు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం చూసిన తర్వాత మీరు దేనికి అప్లై చేశారు, అదే విధంగా ఎన్ని నెలల కింద అప్లై చేశారు, ఇదే నోటిఫికేషన్ కి అప్లై చేశారా, లేకపోతే ఇంకేదైనా నోటిఫికేషన్ కి అప్లై చేశారా అని చెప్పేసి అన్ని జాగ్రత్తగా అయితే చూసుకోండి. నాకు తెలిసినంత మట్టుకు అయితే 99% ప్రతి ఒక్కరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేశారు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఇక్కడైతే చూడండి, ఎందుకోసం అంటే ఇక్కడ చాలా యూనిట్స్ ఉన్నాయి. ఓకేనా, చాలా అంటే చాలా యూనిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్ కి ఒక్కొక్క రకంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతున్నారు. అన్ని యూనిట్లకు కలుపుకొని ఒకటేసారి సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతలేదు కాబట్టి మాక్సిమం ప్రతి ఒక్కరు దీనికి అయితే అప్లై అయితే చేశారు. సో ఖచ్చితంగా మీరు అప్లై చేసినటువంటి యూనిట్ అయితే చూసుకొని మీ యొక్క సెలక్షన్ సెంటర్ ఎక్కడ ఉందని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరొక విషయం చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇటువంటి నోటిఫికేషన్స్ కి అప్లై చేస్తే అడ్మిట్ కార్డ్స్ అయితే రావు. ఆల్మోస్ట్ చాలా మంది అప్లై చేస్తారు, అడ్మిట్ కార్డ్స్ చాలా మందికి అయితే రావు. సో అడ్మిట్ కార్డ్స్ రావాలి అంటే మనం అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేయాలి. అంటే వాళ్ళు చెప్పిన విధంగా, వాళ్ళు చెప్పినటువంటి ప్రొఫార్మాకి తగ్గట్టుగా మనం అప్లై చేస్తే అప్పుడు మనకి అడ్మిట్ కార్డ్ అయితే వాళ్ళు పంపుతారు. సో అందుకోసమే చాలా మంది అడ్మిట్ కార్డు రాదు అని చెప్పేసి ఇటువంటి నోటిఫికేషన్ కి ఎవరు కూడా అప్లై చేసే వాళ్ళు కాదు. సో వన్స్ ఫస్ట్ టైం తెలుగులోనే మన ఛానల్లోనే 2 ఇయర్స్ బ్యాక్ నుండి ఇటువంటి నోటిఫికేషన్స్ కి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేయాలి అన్నట్టు దానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి తద్వారా చాలా అంటే చాలా మందికి అడ్మిట్ కార్డ్స్ రావడం కూడా స్టార్ట్ అయ్యింది. సో ఈ విధంగా మన ఛానల్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా వీడియోస్ ఉంటున్నాయి కాబట్టి మనం చెప్పే ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ కూడా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకోసం అంటే ఈ రోజు చూసుకున్నట్లయితే చాలా మందికి ఇటువంటి ఎంటీఎస్ ఉద్యోగాలలో అదేవిధంగా గ్రూప్ సి ఉద్యోగాలు సాధించే ప్రజెంట్ చాలా మంది ఇప్పుడు
ట్రైనింగ్ లో ఉండడం కూడా జరిగింది అన్నమాట. కొంతమంది మెడికల్ స్టేజ్ వరకు కూడా వెళ్ళడం అయితే జరిగింది. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మిస్ అవ్వకండి, అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.